ఇప్పుడు అన్నారు ఎటువంటి రౌడీజం ఇక్కడ లేదు శాంతి భద్రతలతో ఉంది అని చాలా మంది కవిత గారి మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని వేలైతే చూపిస్తున్నారు అలాగే సుకేష్ అని ఒక వ్యక్తికి కేసీఆర్ రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు సో దానిపైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అసలు స్కామే కాదని కోటే చెప్పింది అక్కడ వీళ్ళు ఏదైతే ఈడీ సబ్మిట్ చేసినటువంటి చార్జ్షీట్ ని చూసిన తర్వాత మీరు దీన్ని స్కామ్ గా ఎట్లా నిర్ధారించారు డబ్బులు పైసలు కావాలి కదా వంద కోట్లు ఇచ్చినాను ఇస్తే ఎవరికి ఇచ్చినావు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఢిల్లీలో కేసీఆర్ ప్రభుత్వం లేదు కేసీఆర్ పోయి పాలసీలు మార్చలేదు పోనీ కవిత పోయి మార్చమంటే అక్కడ మారుస్తాడా మార్చేది ఎవడు వాడు అయితే గీతే ఏదైనా బాధ్యులైతే అక్కడ ఆప్ సర్కార్ ఉంది కేజ్రీవాల్ సర్కార్ ఉంది వాళ్ళు బాధ్యులు అవుతారు ఇప్పుడు మనం సపోజు ఎక్కడో వైన్ షాప్లోకి టెండర్ పెడతానండి నేను పోయి టెండర్ వేస్తా వాడు రకరకాల కారణాలతోటి ఆ పాలసీ మార్చి ఉంటాడు నాదేం తప్పు ఉంటుందని నేను టెండర్ వేసిన వాళ్ళం ఈ హైదరాబాద్ నుంచి ఒక నలుగురు వైర్లు పది మంది పోయి అనుకుందాం ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది హైదరాబాద్ నుంచి కొంతమంది వీళ్ళు ఏదో కారణాలతోటి గతంలో కలిస్తే కలిసిరేమో ఏదన్నా వేరే విషయాలలో కూడా కవితను దానికి ముడిపెట్టి కవితను ఇరికిద్దాము కవితను కూడా బురద వెళ్దామని చెప్పేసి అది చాలా రాంగ్ కేసీ రాంగు తెలంగాణలో ఆ విధంగా పాలసీ మార్చి ఈమె ముఖ్యమంత్రి కూతురు కాబట్టి కవిత ప్రమేయం ఉంది అంటే ఎవరో నమ్ముతారేమో ఇప్పుడు ఏం ఎట్లా నమ్ముతారు నాకు ఎప్పుడు ఏం సంబంధం మనము మన ఇద్దరం మన సర్కారు కాదు కదా అక్కడ ఉన్నది ఎవరో ఉన్నారు ఎవరో పోయి ఏ టెండర్ వేసినారు కవిత ఏం టెండర్ వేయాలి గుర్తుపెట్టుకోండి కవిత ఎక్కడ కూడా అధికారికంగా టెండర్లో లేదు నా పాలసీ మార్పిన్ దాంట్లో లేదు దేంట్లో లేదు వీళ్ళు చేసేది ఏంటి పలరా హోటల్లో కవిత వెలుతున్న కలిసింది కలిస్తే ఇదే విషయం కలుతుందా కవిత ఒక ప్రజానాయకురాలు ఆమె దగ్గరికి అనేక మంది అనేక పనుల మీద వస్తూ ఉంటారు కలిసి ఉండొచ్చు కలిస్తే కూడా ఫోన్లు వాళ్ళు కొట్టింది అని ఆరోపణ చేశారు తీసుకపోయి ఇచ్చిందా లేదా ఇచ్చింది కదా మరి మరి తప్పుడు ఆరోపణలు కాకుండా ఏం చెప్పండి కాబట్టి దాంట్లో ఆమె ప్రమేయం ఉంటుంది నేను అనుకోవడం లేదు సార్ నాకు తెలియదు సుఖేశండి వాడు ఎక్కడో వాడు అనేక క్రిమినల్ కేసులలో అరెస్ట్ అయ్యి శిక్ష శిక్షలో అనుభవిస్తున్నాడు జైల్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఏదో చెప్పి వాడు ఏదో నాకు వాట్సాప్ లో ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏదో చేస్తే దానికి ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు సమాధానం ఇచ్చారు కదా వాడి మీద పరువు నష్టం దవా చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటన చేశాడు కాబట్టి అంతకంటే పెద్దగా నాకు వివరాలు తెలియదు దాని గురించి ఓకే అదంతా కూడా ఎవరో ఉండి నడిపిస్తున్నారు అనేదే నా అభిప్రాయం ఎవరో వెనుక ఉండి ఈ దెబ్బ మీద దెబ్బ కొడదాము రాయి మీద రాయి వేద్దాము ఇంకా చేద్దాం అనే దాని మీదన ఇప్పుడు వీళ్ళందరి టార్గెట్ కేసీఆర్ అండి వాడు సుకేష్ పేరు చెప్పు ఈడీ పేరు చెప్పు సిబిఐ పేరు చెప్పు ఎవరిదనే చెప్పు వాళ్ళ అసలు టార్గెట్ ఏంటంటే కేసీఆర్ను దించాల కేసీఆర్ ఎక్కడ దొరకలే దొరకలేదంటే ఆయన ఏదో ఏచిండే నేను అనలేదు ఆయన ఆయన ఎక్కడ కూడా తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు చాలా వర్గాలకు దగ్గరయిడు షాదీ ముబారక అని ఇస్తున్నాడు కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఒక పేద కుటుంబానికి బిడ్డ పెళ్లి చేసుకుంటే ఇస్తున్నాడు నేను చెప్తున్న విను నేను నేను పేదరికం నుంచి పైకి వచ్చిన వ్యక్తిని పేద వర్గాలు ఇలా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు లక్ష రూపాయలు ఒక్కసారి చూడరు కేసీఆర్ ఇచ్చిన చెక్కుతోటి లక్ష రూపాయలు డ్రా చేసుకొచ్చి బిటకిత్తున్నాడు ఇంత మంచి స్కీమ్ అది ఎక్కడ ఇస్తున్నారు ఎవరన్నా ఇలా ముసలోళ్ళకి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు నేల నేల తప్పకుండా ఇస్తున్నాడు ఇంకా అనేక మందికి అనేక రకాలుగా చేస్తున్నాడు కాబట్టి ఈయనను ఏ విధంగా దించాలా అనేది వీళ్ళందరు టార్గెట్ అంటే కేంద్రంలోకి అడుగు పెడుతున్నారన్న ఉద్దేశంతో టార్గెట్ చేస్తున్నారా లేకుంటే మామూలుగా సీఎం తెలంగాణలో అని లేదు ఇక్కడ వాళ్ళు అధికారానికి రావాలని బీజేపీ వాళ్ళకి ఇక్కడ బేస్ లేదు బేస్ లేదు ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడినా కూడా ఎక్కడ ఒక సర్పంచ్ గెలిచే పరిస్థితి లేదు ఒక జెడ్పీటీసీ గెలిచే పరిస్థితి లేదు ఎన్పీపీ గెలిచే పరిస్థితి లేదు కానీ ఎమ్మెల్యేలను గెలిపించుకొని ముఖ్యమంత్రి కావాలండి సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ బిల్డింగ్లో మనం మూడో ఫ్లోర్లో ఉన్నాము కింద ఎక్కడో ఇంకా మూడు ఫ్లోర్ల కిందికి పోయి దాని కింద మళ్ళీ రెండు మూడు ఫ్లోర్ల కింద పునాదులు లేపుకొస్తే ఈ బిల్డింగ్ నిలబడ్డది బీజేపీ ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా మేము స్లాబ్ వేసేస్తామంటే ఎట్లా ఆగుతుంది కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదని నేను అనుకుంటున్నాను సార్ రీసెంట్ గా మోదీ గారు వరంగల్ వచ్చారు కేసీఆర్ గారు మీట్ అవ్వలేదు ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు గతంలో రెండు సార్లు కూడా జరిగింది సో కేసీఆర్ గారు ఇలా ప్రతిసారి వచ్చి నెగ్లెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే మోడీ గారు ఏదైతే వస్తున్నారో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమి ఇస్తా లేడనేది ఒకటి ఉంది గతంలో కూడా అనేక సార్లు అనేక రిప్రజెంటేషన్స్ అడిగారు ఒక ప్రాజెక్ట్ కన్నా కనీసం జాతీయ హోదా ఇవ్వమని అడిగారు మిషన్ భగీరథకు నిధులు ఇవ్వమని అడిగారు మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వమని అడిగారు దేనికి ఏమి ఇవ్వలేదు కదా ఎన్నిసార్లు కలిసినా ఏమి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా బయారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగిన ఇవ్వలేదు అదేవిధంగా అదేదో మా గిరిజన యూనివర్సిటీ అడిగారు ఇవ్వలేదు ఎన్నిసార్లు ఎన్ని ఇచ్చినా కూడా మరి ఏమీ లేదు కాబట్టి కనీసం బహిష్కరించి నిరసన వ్యక్తం చేద్దామనే ఉద్దేశం కావచ్చు బహుశా కాబట్టి అదేమో నేరమా లేకుంటే ఏమైనా పెద్ద రాజ్యాంగానికి విద్రోహమా ఏమైంది నాకు చెప్పండి ముఖ్యమంత్రి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది కదా ఇప్పుడు మీ రాష్ట్రాలకు మీరు వీళ్ళు వీళ్ళు అదే అదేవిధంగా మీరు గౌరవిస్తారా ఇవ్వరు కదా కాబట్టి అది పెద్ద దాన్ని ప్రజలు కూడా దాని పెద్ద సీరియస్ తీసుకోరు సార్ రీసెంట్గా హిమాన్షు గారు బర్త్డే రోజు కేసీఆర్ గారు మనవలయిన హిమాన్షు గారు బర్త్డే రోజు ఒక గవర్నమెంట్ స్కూల్ దౌర్భాగ్య స్థితిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేశారు సో ఇప్పుడు చాలా మంది దీన్ని అప్లై చేస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్ ఇది ఒక్కటే కాదు ఇంకెన్నో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాయి ఇది ఒక్కటే కనిపించిందా అని సో వారి మాటలకు మీరు ఏం చెప్పారు హిమాంషు అనేటువంటి చిన్న కుర్రాడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి మొన్న నాకు తెలిసిన ఇంటర్మీడియట్ అయింది కదా మొన్న ఇంటర్ టెన్త్ ఇంటర్మీడియట్ అయినట్టు ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి దానికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చి ఆయన ఒక సేవ చేయడానికి అది ఎంచుకున్నాడు దాన్ని ఎట్లా తప్పుబడతానండి ఏమర్థం ఉంది నాకు చెప్పండి ఉంటే ఉండొచ్చు ప్రభుత్వ పరంగా చేయాల్సినవి అనేక రంగాలలో అక్కడక్కడ ల్యాబ్సెస్ ఉంటే ఉంటాయి ఇలా గురుకులాలు పెట్టిర్రు గతంలో మూడు వందలు ఉంటే వెయ్యి వెయ్యి గురుకులాలకు పెంచిర్రు మరి అనేక సౌకర్యాలు కల్పిస్తూ క్రమంలో అక్కడక్కడ ఉంటాయి ఈయన దాన్ని ఎక్కడో గుర్తించి అక్కడ కావాల్సినటువంటి ఇంకా మరింత మెరుగుపరుద్దాము నేను చేసిన సేవ పది మందికి స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి పోయి టేకప్ చేసి చేసి ఉంటాడు చేశాడు దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి ఆ కుర్రాన్ని అభినందించాలి కానీ విమర్శిస్తే అర్థం లేదు మీరు చేయండి ఈ విమర్శించాడు పోయి మంచి పో స్కూల్ పట్టుకోరు బయ్ నేను అంటున్నాడు మీరు కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కదా అప్పుడు ప్రభుత్వంలో యొక్క లోపాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి కాబట్టి ఊరికే విమర్శలు అవన్నీ సమంజిస్తామని నేను అని గవర్నమెంట్ స్కూల్ సిచ్యువేషన్స్ లో చాలా ఉన్నాయి మరి గవర్నమెంట్ ఏదన్నా చేయొచ్చు కదా అని ఇప్పుడు ఆలోచిస్తారేమో ఇప్పుడు ఆలోచిస్తా హిమాన్షు చేసిండు కాబట్టి మిగతా వాళ్ళు కూడా స్పాన్సర్ చేసి స్పాన్సర్ తీసుకొని ఆయా ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రభుత్వం అన్ని ప్రభుత్వమే చేస్తుందని ఎందుకు అనుకుంటురండి మనం ఎందుకు చేయకూడదు చెప్పండి మిగతా సమాజంలో ఉన్న వాళ్ళు ఎందుకు దాని మన మాది అనుకోరు ఇప్పుడు నేను ఒక కాలనీకి వెళ్ళాను ఈ మధ్య ఒక కాలనీలో అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా ఏది కోటి రూపాయలకి తక్కువ లేదు అక్కడ ఏదో ఒక గల్లీలో రోడ్ వేయాలి వాస్తవంగా రోడ్ వేయాలంటే మేము అందరం కూర్చున్నాము ఓ ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలా అది ఇది అని వాళ్ళు అడుగుతున్నారు నేను చెప్పిన మీరు ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ పోతే మీరు ఆ లోపే మనిషికి యాభై వేలు వేసుకుంటే ఇల్లు రోడ్ అయిపోతుంది పది మందే యాభై ఇండ్లు ఉన్నాయి మనిషి పదివేలు వేస్తే ఐదు లక్షలు అయితే అంటే మన ప్రజలు ఎంతసేపు కూడా ఏంటంటే ఎవడో రావాలా చెయ్యాలా మేము ఈ గుంతల్లో నడుతూనే ఉంటాము నీ ఇంటికి పోవడానికి కారులో పోతావు ఈ బొందలలో పడుకుంటా పోతావు కానీ బాగు చేయాలని అనుకో కాబట్టి అంటే ప్రజలు కూడా పాజిటివ్గా ఆలోచించాలి చేస్తుంది ప్రభుత్వం సాధ్యమైనంత కాడికి చేస్తూనే పోతున్నది మళ్ళీ రేపు మనం గడితేనే కదా కరెక్ట్ మనము కడితేనే కదా ప్రజలు చేయాల్సింది ప్రభుత్వానికి ఉన్న ప్రయారిటీస్లో వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది ఫస్ట్ ఇక్కడ విద్యుత్ సమస్య ఉండే ఇవాళ విద్యుత్ అనేది పోతుంది అక్కడ ఎక్కడన్నా హైదరాబాద్లో హైదరాబాద్ వాసులం అయితే గతంలో చూసేవాళ్ళము సమ్మర్ వచ్చిందంటే కంపల్సరిగా ఇన్వర్టర్ ఉంటేనే నడిచి ఆ ఇన్వర్టర్ కూడా రెండు మూడు గంటలు నడితే అయిపోయేది ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అసలు ఇన్వర్టర్లకు పనే లేదు తీసి పక్క పెట్టేసినాం ఏం చేసిన లేదా ఇక్కడ వాటర్ సమస్య ఉండేది నేనే నా అపార్ట్మెంట్లో రెండు వేల రూపాయలు వాటర్కు ట్యాంకర్లకు పైసలు పెట్టేది ఈ ఏరియా అంతా కూడా ట్యాంకర్లతో నడిచేది తెచ్చి సంపులో పోస్తే మనం నీళ్లు వాడుకునే వాళ్ళం ఇప్పుడుంది ఆ పరిస్థితి అట్లా వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ పోతున్నది సరే అక్కడక్కడ ఉన్నట్టుగా స్కూల్స్లో ఎక్కడన్నా ఉంటే డెఫినెట్గా అది ప్రభుత్వం గుర్తిస్తుంది ఇవాళ హిమాంసు చేసిన పని కారణంగా కూడా గుర్తించవచ్చు దాంట్లో దాంట్లో మీరు తప్పు పట్టాల్సింది ఏముంది నేను ఏమంటే పిల్లోని తప్పు పట్టకూడదు దాన్ని అభినందించాలా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ఇంక పది మంది రావాలి డబ్బు ఉన్నోడు వచ్చి ఏదన్నా స్కూల్ అడాప్ట్ చేసుకొని చేస్తే మంచిది కదా సార్ మీరు అన్నారు విద్యుత్ ప్రాబ్లం తీర్చేసింది వాటర్ ప్రాబ్లం అని ఇప్పుడు జాబ్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఎలక్షన్స్ లేకుంటే ఈ నోటిఫికేషన్స్ గురించి అసలు రానే రాదు ప్రస్తావన అంటున్నారు వాస్తవంగా నేను అనుకోవడం ఏంటంటే కొంత జాప్యం జరిగిన మాట వాస్తవము అయితే దీంట్లో మనకు జాప్యం జరిగే కేంద్రం నుంచి ఈ యొక్క మన దగ్గర జోన్ సిస్టమ్ ఉండే జోనల్ ఈ జోనల్ సిస్టమ్ ఎత్తేపియడం కోసము రాష్ట్రపతి దగ్గరికి పంపినటువంటి దస్త్రం లేట్గా రావడం వల్ల అది జాప్యం జరిగింది ఇప్పుడు దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్థానికులకు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలనేది దాంట్లో కండిషన్ ఇప్పుడు అమలు కాబోతున్నది ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే లక్ష ముప్పై రెండు వేలకు ఇచ్చామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రకటన చేసిందో విడుదల చేసిందో లిస్టు ఇచ్చారు తర్వాత కేటీఆర్ గారి సారథ్యంలో ఇవాళ ఐటీ కంపెనీలు కావచ్చు అనేక ప్రైవేటు ఉద్యోగాల కల్పన నిరంతరం జరుగుతూనే ఉంది లక్షలాది మంది రిక్రూట్ అవుతూనే ఉన్నారు జరుగుతూనే ఉంది మీరు అన్నట్టుగా ప్ర ప్రభుత్వ ఉద్యోగాలకు లక్ష లక్ష ఉద్యోగాలు నింపడానికి సంవత్సరం నుంచే కసరత్తు మొదలైంది ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నారు దానికి ఎలక్షన్స్కి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు అంటే ఎలక్షన్స్ ముందరనే నోటిఫికేషన్స్ ఆల్రెడీ సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది కదా కాకపోతే మొన్న కొద్దిగా లీకేజ్ అయ్యి కొద్ది ఇబ్బంది అయ్యి దాన్ని రద్దు చేసి ఆ బాధ్యులందరి మీద చర్యలు తీసుకొని మళ్ళీ మొదలైనవి ఆల్రెడీ రిక్రూట్ చేస్తున్నారు